రాకుమారి, మీరు సోమనాథ మందిరానికి వెళ్లవలసి ఉందని శ్రీకృష్ణుల వారు సందేశం పంపారు. అక్కడ ఎవరో మహాత్ములు వేంచేసి ఉన్నారట. వారిని కలుసుకుని మన ద్వారకకు ఆహ్వానించమన్నారు. ఇప్పుడు నేనెక్కడికి వెళ్లలేను. ఆ మహాత్ములు ఇక్కడికి విచ్చేస్తే మీ జీవితం సుఖమయం కాగలదని వాసుదేవుల వారు మీకు చెప్పమన్నారు. వెళ్ళిరా సుభద్ర, అవశ్యం ఆ కృష్ణుడు ఎంతో ఆలోచించే ఇలా ఆదేశించుంటాడు. కళ్యాణమస్తు. ఒక తాపసిని ఐహికమైన కోరిక కోరుతున్నావా కన్యా? మీరు నన్ను ఆశీర్వదించండి. నేడు నాకు వివాహమే జరగకూడదని. ఎవరి అనుజ్ఞతో నీవు ఈ వివాహం చేసుకుంటున్నావు? మా జ్యేష్ఠ సోదరుని ఆదేశంతో. నీవు వారి ఆదేశాన్ని మన్నించు. నిజంగా మాధవుడు కోరుకుంటే యాదవులు హస్తినాపురి పక్షాన ఉండాలని, అది ఉచితమే అవుతుంది. తమకు మా సోదరులు తెలుసా స్వామి? తెలుసు రాకుమారి, మహాత్ములు త్రికాలజ్ఞానులంటారు కదా, వారికి తెలియనిదేముంటుంది. మా సోదరుడు కృష్ణుడు తమరిని ద్వారకకు విచ్చేయమన్నారు. నేను తపస్సు చేసుకుంటున్నాను కన్యా, నేను రాలేను. కాని మా సోదరులు అన్నారు సోమనాథ మందిరంలో తాపసుల తపస్సు పూర్తవుతుందని, అందుకే వారు మేము ద్వారకకు విచ్చేయమన్నారు. అయితే పదని వస్తాను. వారి పథకమేమిటో మీ ద్వారకకు వచ్చి నేను తెలుసుకుంటాను కన్యా.